ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా శుభోదయం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామపేట కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఉదయకాలం 5:30 ప్రతి దినం ఈ కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదమును దీవెనను దైవ సంబంధం నడిపింపును అనుగ్రహిస్తున్నాయని మేము నమ్ముతున్నాం. దేవుని యొక్క కృప, ఆయన యొక్క ఆత్మ నడిపింపే ఈ పరిచర్యలో మనం ఈ విధంగా ముందుకు సాగడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క లేఖన భాగం నుండి వచ్చిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఉండి 44:21 మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది. ఆ యొక్క వచనంలో చివరి ఒక మాట ఏంటంటే, నేను నిన్ను మర్చిపోజాలను, ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ. థ్యాంక్ యూ, హల్లెలూయా. సో దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నేను నిన్ను మర్చిపోజాలను, నేను నిన్ను మర్చిపోను అని దేవుడి చక్కగా వాగ్దానపూర్వకంగా ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను మర్చిపోజాలను. సహోదరి సహోదరుడా, ఈరోజున నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఏ స్థితిలో, ఏ బాధంతో, ఏ వేదనతో, ఏ కన్నీళ్ళు, ఏ దుఃఖంతో, ఏ అనారోగ్యంతో, ఏ ఇబ్బందులతో లోకం నీకు ఏ విషయాల గురించి నిన్ను అవమానపరుస్తుందో వాటన్నిటి గురించి నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను మర్చిపోయాడని. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను మర్చిపోడు. చూడండి, పితృడైనటువంటి అబ్రహాముకు దేవుడు ముందే వాగ్దానం చేశాడు, నీది నీ సంతానం తమది కాని దేశమందు 400 సంవత్సరాలు పరవాసులుగా ఉంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా కాదు, 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు తమది కాని దేశమందు వారు పరవాసులుగా ఉంటారు. కానీ నేను వారిని విడిపించి మళ్ళా ఈ యొక్క వాగ్దాన దేశమునికి వారిని నడిపిస్తానని దేవుడు పితృడైన అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు సరిగ్గా లేఖనంలో మనం చూస్తాం. నిర్గమకాండం 1:2 మనం చూస్తున్నాం, దేవుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించడానికి దిగివచ్చానని మోషేతో మాట్లాడుతున్నాడు. నేను వారిని విడిపిస్తాను, వారిని నడిపిస్తాను, వారిని ఐగుప్తులో నుండి కనానులోకి చేరుస్తానని వాగ్దానం చేశాడు. సో ఈరోజు నన్ను గుర్తించాలి, దేవుడు నీతో చెప్పిన ప్రమాణానికి సమయం ఒకవేళ ఆలస్యమవుతుందేమో కానీ ఆయన చెప్పిన వాగ్దానం ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు, నెరవేర్పు కలుగుతుంది కూడా. విశ్వాసంతో ధైర్యంతో ఉండు, కృంగిపోవద్దు. దేవుడు నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకునేను అని రాబడు. దేవుడు ఆమెను మర్చిపోలేదు, ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. సమయానికి అనుకూలముగా సంతానం లేకుండా వేదనతో ఉన్నటువంటి తల్లి అయిన హన్నను ఆమె ప్రార్థనను బట్టి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నట్లుగానే ఈ ఉదయకాలం ముందు కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నిన్ను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోనే మర్చిపోడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుడు ఆ యొక్క పితృడైనటువంటి యేసేపుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి, ఆయనకి ఇవ్వబడిన దర్శనాలు, కళలు ఉన్నాయి. ఆ కళలను గురించి తీసుకెళ్ళి అన్నలు నీళ్ళు లేని గోతులు వేశారు. దేవుడు ఆయన్ని అక్కడే వదిలిపెట్టలేదు. ఆయన మర్చిపోయి ఉంటే దేవుడు ఆయన అడే ఉంచేవాడు. కానీ అక్కడి నుంచి వారి చేతులు చావకుండా చంపకుండా దేవుడు ఆయన అక్కడి నుంచి తప్పించి ఆ మార్గమున ఇష్మాయిలు వచ్చేటట్లుగా, వారికి అమ్మేటట్లుగా ప్రేరణ కలుగు చేశాడు. ఆ ద్వారా యేసేపు ఐగుప్తుకి వెళ్ళాడు. 13 సంవత్సరాల పాటు ఐగుప్తులో అనేక విధాలైన బాధలు, కన్నీళ్లు, దుఃఖం ఇవన్నీ అనుభవించాడు. కానీ ఒకనొక రోజున ఆ సమయము రాగానే దేవుడు యేసేపుని తీసుకెళ్లి ఫారుకు తండ్రిగా నిలబెట్టాడు. ఇంటి వారికి ప్రభువుగాను, దేశానికి ఏలికగా నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్నిటికీ మర్చిపోవద్దు. దేవుడు నన్ను మర్చిపోయాడని మనుషులు మర్చిపోయారు, వాళ్ళు మర్చిపోయారు, దైవ సేవకులు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు, నా తల్లిదండ్రులు కూడా నన్ను మర్చిపోయారు, నా భర్త మర్చిపోయాడు, లేదంటే భార్య మర్చిపోయింది, లేకుంటే అన్నదమ్ములు మర్చిపోయారని నువ్వు మనుషుల మీద ఏమాత్రం కూడా ఆ ఆలోచన రానీకు. అలాగే దేవునికి కూడా వ్యతిరేకంగా, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు అన్నటువంటి కృంగిబాటు నీ హృదయానికి రానీకు. దేవుని సన్నిధిలో నువ్వు చేయవలసిన ఆ యొక్క విన్నపం ఏంటంటే, నేను నీ చేతి పని ఉన్నానయ్యా, నీవు నన్ను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోచాలవు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు విశ్వాసం స్థిరముగా నిలిచినట్లయితే
మన జీవితంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం తప్పక అనుభవిస్తాం. ఏ రోజు కూడా ఆ వాగ్దానం నుండి మన జీవితాలు దేవుడు మనకు దూరంచాడు. తాను సెలవిచ్చిన మాటను ఖచ్చితంగా ఆయన నెరవేర్చక మానడు అన్నాడు. దేవుడు అంటాడు, నా నోటి నుంచి బయలుదేరి వెళ్ళిన మాట తిరిగి నా ఎదుగు వ్యర్థంగా రాదు, అది కార్యము చేస్తుంది అని దేవుడే చెప్పాడు. మరి ఈ రోజున నీవు కూడా దేవుని సన్నిధిలో ఆ వాగ్దానం నమ్మి ఈ 44:21 నమ్మి దేవునికి ప్రార్థన చేసుకో. నేను నీ ద్వారా మరవబడలేదయ్యా, నీవు నన్ను మర్చిపోలేదయ్యా, నేను నిన్ను మర్చిపోజాలని నువ్వే వాగ్దానం చేసావు, కనుక నీకు స్తుతులు అని చెప్పి నీ పరిస్థితి ఏదైనా, నీ వేదన ఏదైనా, నీ కన్నీళ్ళు ఏదైనా, నీ దుఃఖం ఏదైనా, నీ బాధ ఏదైనా దేవునికి చెప్పు. ఈ బాధలో నేనున్నాను, నన్ను నువ్వు మర్చిపోయే దేవుడు కాదు, నాకు సహాయం చేయండి. ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేసి నిన్ను బలపరిచి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాల స్తోత్రాలు ఈ యొక్క ఉదయకాల మందు నాయన. నాయన మీ విధాసుడు ప్రవక్త యెషయా ద్వారా చక్కటి వాగ్దానాన్ని మాకు జ్ఞాపం చేశారు. నేను నిన్ను మరిచిపోజాలని మీరు మాట ఇచ్చావు. అవును తండ్రి, మీ యొక్క వాగ్దానం నమ్మదగినది. మీరు మాట సెలవిస్తే అది ఖచ్చితంగా రూఢిగా మీరు జరిగించు దేవుడైనారు. అందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ ఉదయకాల మందు నీ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలు, వారి యొక్క జీవితాల్లో వ్యక్తిగతంగా కుటుంబపరంగా ఏ బాధను, ఏ కన్నీళ్ళు, ఏ దుఃఖం అనుభవిస్తున్నారు మీరు ఎరిగిన దేవుడు కనుక వారిని మీరు బలపరచండి, దర్శించండి, క్షేమం సమాధానం కలుగు చేయండి. మీ ఘనమైన నామానికి మహిమ కలుగునట్లుగా మీ వాగ్దానం వారి ఎడల స్థిరమగును గాక. మీ అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించి మీ నామాన్ని ఘనపరచుకోమని కృపయు సన్నిధి సమాధానం తోడుగా ఉంచి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును, ప్రాముఖ్యంగా నేను నిన్ను మరిచిపోజాలనని వాగ్దానం చెప్పిన ఆయన మాటలందు విశ్వాసముంచిన వారందరికీ కృపా సమాధానాలు నిరంతరము తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభు పేట అందరికీ వందనాలు. నిజముగా దేవుడు నిన్ను మర్చిపోలేదు, అందుకే మరొకసారి ఈ వాగ్దానాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. కృప నీకు తోడే ఉండి నిన్ను బలపరచి నడిపించును గాక. ఆమెన్.